హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు తాటిపండుతో రొట్టి చేసి చూపిస్తానండి. ఇది గోదావరి జిల్లాలో అందరికీ తెలిసే ఉంటుందండి, మా నెల్లూరు జిల్లాల వారికి కొంచెం కొత్తగా ఉంటుంది. తాటిపండు, తాటిబెల్లం ఆరోగ్యానికి చాలా మంచిదండి. నాకైతే ఎంత ఇష్టమో, నేను చిన్నప్పుడు తిన్న పిజ్జా బర్గర్లు ఇవేనండి. ఈ సీజన్లో వచ్చే తాటిపండుతో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా తాటి పండ్లను ఈ విధంగా గుజ్జు తీసుకోండి. తర్వాత ఒక బౌల్లో 2 కప్పుల బియ్యం నూక వేసుకోండి. తర్వాత 1.5 కప్పు తురిమిల బెల్లం వేసుకోండి. తాటిపండు గుజ్జు 2 కప్పులు వేసుకొని బాగా బెల్లం కరిగే వరకు కలపండి. తర్వాత మూత పెట్టి బియ్యం రవ్వ 1/2 గంట సేపు నాననివ్వండి. తర్వాత కొంచెం మందంగా ఉన్న మూగిట్లో ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయండి. తర్వాత 1 గ్లాసులో వాటర్ కొంచెం వెలితిగా తీసుకొని మధ్యలో పెట్టుకోండి. చుట్టూ తాటిపండు మిశ్రమాన్ని సమానంగా స్ప్రెడ్ చేయండి. పైన నూనె వేసి అంతా నీట్గా సర్దండి. ఇప్పుడు మూత పెట్టి సన్న మంట మీద 1/2 గంట సేపు ఉడకనివ్వండి. అరగంట తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఇంకా రొట్టె కాలలేదండి, ఇంకా కొంచెం సేపు మూత పెట్టి ఉడకనివ్వండి. తర్వాత వేరే మూకుడిలో తిరగేయండి. నాకైతే పర్ఫెక్ట్గా రాలేదండి తాటి రొట్టి. తాటి రొట్టినంతా కట్టెల పొయ్యి మీద చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. పర్ఫెక్ట్ షేప్ అయితే రాలేదు, కానీ నేను చిన్నప్పుడు తిన్న టేస్ట్ అయితే వచ్చిందండి. రొట్టె కూడా చాలా స్మూత్గా వచ్చిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.